you're talking like you think you're royalty. Hi friends, welcome back to our channel. Nimmi Geeta. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు నేను ఒక పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చాను. ఇదేమీ బ్యూటీ టిప్ కాదండి, హెల్త్ గురించి అనమాట. చాలామంది మీకు తెలిసిన హెల్త్ టిప్స్ కూడా షేర్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. అందుకు నేను ఒక చిన్న రెమెడీని ఈరోజు నేను మీకు షేర్ చేస్తానన్నమాట. ఇప్పుడు చాలామందికి కాళ్ళు చేతులు తిమ్మిర్లు అనేవి రావటం, తర్వాత పెయిన్స్ అనమాట, కాళ్ళు నొప్పి అయినా, తర్వాత నడుము నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, ఇంకా కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా పెద్ద వయసు అయ్యే వరకు, కీళ్ళ నొప్పులైనా, వీటిని తగ్గించుకోవడానికి ఈరోజు నేను ఒక సింపుల్ రెమెడీ చెప్తాను. చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మీరు ట్రై చేయండి. ఒక 1 వీక్ అయినా మీకు రిజల్ట్స్ అయితే కనపడతాయన్నమాట. పెద్ద పెద్ద ఏం కాదు, అన్నీ కూడా మన చుట్టూ ఉండేవి, అంటే మన చుట్టుపక్కల అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. సూపర్గా వర్క్ అవుతుందన్నమాట ఈ రెమెడీ. అయితే చాలామంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పిన రెమెడీ, ఎందుకంటే ఈ రెమెడీ నాకు ఎప్పటి నుండి తెలుసు అనమాట. మనకి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇక ట్యాబ్లెట్స్తో పని ఉండదు. ఈ రెమెడీ ట్రై చేస్తే మీరైతే హ్యాపీగా నడిచేస్తారనమాట, ఎటువంటి పెయిన్ అయితే మీకు ఉండవు. సో ట్రై చేయండి, రిజల్ట్ అయితే బాగుంటుంది. మొదటిసారిగా మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. లేట్ చేయకుండా ఈ సూపర్ పవర్ఫుల్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. ఇవి అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నాయండి, అంటే చిన్న చిన్న షాప్స్లో కూడా ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి, అలాగే ఆయుర్వేదిక్ షాపుల్లో ఉంటాయి, ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఫ్లెక్స్ సీడ్స్లో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది, ఒమేగా 3 యాంటీ ఇంప్లిమెంటరీ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన గుండెకు చాలా మంచిది. కీళ్ళ నొప్పులు, వాపులు, కీళ్ళ వాతం వీటన్నిటినీ కూడా తగ్గించుకోవడానికి ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. సో తప్పకుండా యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ అయితే ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చాలా చాలా మంచిదండి మన హెల్త్కి. పుచ్చగింజలు అంటారు తెలుగులో. వీటిలో విటమిన్ బి అనేది అధికంగా ఉంటుంది, అలాగే గుండెకైతే చాలా మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, అవి చాలా వరకు తగ్గుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇవి అన్ని షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వాటర్ మిలన్ సీడ్స్లో అత్యధిక క్యాలరీలు కూడా ఉండవు, కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డైట్ అని కూడా చెప్పొచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే కిడ్నీలో ఏర్పడిన రాళ్ళు కూడా కరుగుతాయండి. చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, ఈ స్టోన్స్ని కరిగించడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మన కండరాల కదలిక అనేది మెరుగుపడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్లాక్ పెప్పర్ అనమాట, మిరియాలు. క్వీన్ ఆఫ్ స్పైసెస్గా పిలువబడే మిరియాలు ఘాటుగా ఉన్నా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మిరియాల్లో పోషకాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి సుగంధ ద్రవ్యాల్లో మిరియాలకి ప్రత్యేక స్థానం ఉంది. తప్పకుండా యూస్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ మిరియాలు. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క అనమాట. ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దాల్చిన చెక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ క్రమంగా జరగడానికి, గుండెకు సంబంధించిన వ్యాధులను క్లియర్ చేయడానికి, ముఖ్యంగా కీళ్ల నొప్పులను తొలగించడానికి సూపర్గా యూజ్ అవుతుంది దాల్చిన చెక్క. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి వాల్నట్స్ అనమాట. వాల్నట్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిదండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కంటే కూడా వాల్నట్స్ సూపర్గా వర్క్ అవుతాయి అనమాట. వాల్నట్స్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, అలాగే మంచి ఫ్యాట్, ఒమేగా 2 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కూడా ఉన్నాయి. వాల్నట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బరువు తగ్గడానికి సహాయపడతాయి, బ్రెయిన్ హెల్త్కు మంచిది, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి, హార్ట్ హెల్త్కు మంచిది, బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తాయి, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తాయి, బోన్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మన బోన్ హెల్త్ అనేది మెరుగుపడుతుంది, మనకి ఎటువంటి నొప్పులు అయితే ఉండవన్నమాట. తర్వాత వచ్చేసి పటిక బెల్లం, దీన్ని చాలామంది కలకండ అని కూడా అంటారు. ఇది మనకి చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, తప్పకుండా యూస్ చేయండి. ఇందులో ఉన్న బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ అండి. ముఖ్యంగా ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మనకి మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్ అనమాట విటమిన్ B12 అనేది పటిక బెల్లంలో ఉంటుంది. సో అంత స్పెషల్ పటిక బెల్లం అయితే. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ ఆకు అనమాట. బిర్యానీ ఆకు అనేది చాలా రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ని అయితే కంట్రోల్ చేస్తుందండి. ఇక నేను ఇక ప్రిపరేషన్ చూపించేస్తున్నాను. 2 బిర్యానీ ఆకు తీసుకున్నాను, 6 నుండి 7 వరకు వాల్నట్స్ తీసుకున్నాను, 4 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ అయితే తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ అనేది తీసుకున్నాను. తర్వాత నేను చిన్న దాల్చిన చెక్క అనేది తీసుకున్నాను. తర్వాత పటిక బెల్లం అయితే నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలు 2 పెడుతున్నాను, మీడియం సైజు ఉన్నవి.
ఓకే. తర్వాత 4 టేబుల్ స్పూన్ ఫ్లెక్సీడ్స్ అయితే తీసుకున్నాను. ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. చాలా చాలా క్లియర్గా నేను చూపించాను స్క్రీన్ మీద కూడా. వీటి నేమ్స్ అనేవి తెలుగులో ఇంగ్లీష్లో కూడా మీకు రాస్తాను, సో మీకు క్లియర్గా ఉంటుంది. 7 ఇంగ్రీడియంట్స్ అయితే ఈ రెమెడీలో మనం యూజ్ చేస్తాం, 7 కూడా క్లియర్గా చూపించాను. తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసి మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను పటుకబెల్లని డైరెక్ట్గా వేసాను, బట్ మీరైతే మాత్రం కొంచెం దంచి తర్వాత వేసుకోండి. సో అప్పుడు మనకైతే ఈజీగా మెత్తటి పౌడర్ అయితే అవుతుంది. చాలామంది వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తూ డౌట్స్ అయితే అడుగుతున్నారండి, సో మీకైతే డౌట్ ఉండదు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. ఇక్కడ మనకి పౌడర్ కూడా రెడీ అయిపోయింది, ఇలా ఉంటుంది. మెత్తటి పౌడర్లా చేసుకోండి, బరగ్గా వద్దు, అది ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్తాను. ముందుగా అయితే స్టోర్ చేసుకునే విధానం అనమాట, గాజు కంటైనర్లు ఇక్కడ నేను స్టోర్ చేస్తున్నాను. ఎయిర్ టైట్ది అయితే సరిపోతుందండి, గాజు అయినా ప్లాస్టిక్ అయినా పర్వాలేదు. 1 వీక్ అనేది యూస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు. 1 వీక్ కోసమే ప్రిపేర్ చేసుకోండి, జస్ట్ 7 డేస్ అనమాట, రిజల్ట్స్ అనేవి మీకు తెలుస్తాయి. ఇప్పుడు నేను యూస్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను 2 ఖాళీ గ్లాసులు తీసుకున్నాను, ఇందులో 1 గ్లాసులో నేను హాట్ వాటర్ అనేది పోసాను. తర్వాత గ్లాస్లో వచ్చేసి నేను మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మనం ఎలా అయినా యూస్ చేయొచ్చు, మీకు ఎలా ఈజీగా ఉంటే అలా యూస్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. సో నేను అందుకే 2 విధాలుగా అయితే చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను హాట్ వాటర్ పోసిన గ్లాసులో 1 టేబుల్ స్పూన్ పౌడర్ని ఇక్కడ నేను యాడ్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా నేను చూపిస్తున్నాను. తర్వాత నేను మిల్క్లో కూడా 1 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇలా మీరు హాట్ వాటర్లో అయినా పర్వాలేదు, హాట్ మిల్క్లో అయినా పర్వాలేదు అనమాట. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఎంటీ స్టమక్తో తీసుకుంటే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, మీకు హాట్ వాటర్లో కావాలనుకుంటే హాట్ వాటర్లో యూస్ చేయొచ్చు, మిల్క్లో కావాలనుకుంటే మిల్క్లో యూస్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే మిల్క్లో మిక్స్ చేసి తాగుతాను. సో దీన్ని తాగడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇక నేను లైవ్లో కూడా తాగుతున్నాను కదా, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే కాళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మెడ నొప్పి కానీ, తర్వాత చేతులు అనే తిమ్మిర్లు పడతాం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట. తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి. దీన్ని కంటిన్యూగా యూస్ చేయాలని అడుగుతారు నాకు తెలుసు. 1 వీక్ యూస్ చేయండి, మీకు రిజల్ట్ అనేవి తెలుస్తాయి. తర్వాత మీరు 15 డేస్ అనేది స్టాప్ చేయండి, మళ్ళీ 1 వీక్ అనేది యూస్ చేయండి. ఇలా మీరు 15 డేస్ అనేది స్టాప్ చేస్తూ 1 వీక్ అనేది యూస్ చేస్తే సరిపోతుంది, కంటిన్యూగా యూస్ చేయాల్సిన అవసరం లేదనమాట. అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, సో మనం హ్యాపీగా యూస్ చేయొచ్చు. దీన్ని ఎలా యూస్ చేయాలో కూడా మీరు తెలుసుకున్నారు కదా, 1 గ్లాస్ పాలైనా 1 గ్లాస్ నీళ్ళైనా 1 టేబుల్ స్పూన్ పౌడర్ అనేది సరిపోతుంది. సో డైలీ కూడా మనం ఎంటీ స్టమక్తో తీసుకుంటే సరిపోతుంది, మంచి రిజల్ట్ అయితే మనం చూస్తాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, మంచి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.